बार पड़ क्वारंटाइन सेंटर की वेते अत जब वे परस्थित नेकोदे पारिशुद्य निर्वहण लोपम क्वारंटाइन सेंटर कोट्टोच्चिनट्लु दुर्गंधपूरित वातावरण मध्य रोग पट्टिंचुकोवाल्सिन निर्लक्ष्य व्यवहार तूर्पु गोदावरी जिल्ला अल्लवरं मंडल बड़सुकर्रु कोविड सेंटर पारिशुद्य निर्वहण लोपम प्रत्येक कथनं तूर्पु गोदावरी जिल्लालोनी कोनसीम केंद्रमैन अमलापुरंलो समीपंलो अल्लवरं मंडलं बड़सकुरु लोगला कोविड केयर सेंटर इक्कड सुमारु 1000 मंदि वरकु करोना पॉजिटिव केसुलु उन्नारु अयिते ఈ కేర్ సెంటర్ లో పారిశుద్ధ్య నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దుర్గంధపూరితమైన వాతావరణం మధ్య కోవిడ్ రోగులు ఉన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ చేయవలసిన సిబ్బంది అసలు పట్టించుకోవడం లేదు. దీంతో తమకు రోగాలు సంక్రమిస్తాయని కేర్ సెంటర్ లో ఉన్న రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్లో క్వారంటైన్ అండి. ఇక్కడ మాకేమో భోజనం అవి సరిగ్గా లేవు. సచ్చిపోయినాం పెడుతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పెడుతున్నారు భోజనం. సకాలంలో మాకు భోజనం ఇవ్వట్లేదండి. పొద్దు టిఫిన్ కూడా అసలు బాగుంటలేదండి. సచ్చిపోయినట్టు ఉంటుందండి. సద్దానం ఏమో పులిహోర చేసి మాకు పెడుతున్నారండి. పాసిపోయిందేమో ఉప్మా పెడుతున్నారండి. అలా మాకు పెట్టే తిని అసలు బాగుంటలేదండి. మళ్ళీ 12 గంటలకు పెట్టవలసిన భోజనం ఏమో 2 గంటలకి పెడుతున్నారండి. ఆ భోజనం కూడా అన్నం ఎక్కడో ముక్కుపోని బియ్యం తెచ్చి వండి ఆ అన్నం పెడుతున్నారండి. నోట్లో పెట్టుకుంటే చేదు చేదు విషమండి. ముందులో మేము అనుకున్నాము మా నోరు చేదేమో అందుకని ఎలా ఉందని అనుకున్నామండి. ఎన్ని రోజులు తిన్నా ఇంకా అదే రుచి అండి. అది రుచి తెలియట్లేదండి మాకు. తర్వాత ఏమో పందులండి. పక్కనేమో ఈగలండి. అసలు పారిశుద్ధ్యం అసలు బాగాలేదండి ఇక్కడండి. మంచినీళ్ళు కావాలంటే మాకు ఎన్ని నీళ్ళు కావాలి మంచిది అడ్డని చెప్పి ఏమి ఇవ్వట్లేదండి. ఒక్కొక్క బాటిల్ ముఖాన్ని కొట్టేసి వెళ్ళిపోతున్నారండి. ఎవడో పట్టించుకున్నట్టు లేదండి బాబు మమ్మల్ని. అయ్యా అదన్నీ ఇక్కడ జరుగుతున్నదండి. సాయంత్రం భోజనం ఏమో 7 గంటలకు ఇస్తున్నారండి. 7 గంటలకు తెచ్చుకునేమో సాయంత్రం ఏదో కూనంత తింటున్నామండి. ఇక్కడ మాత్రం ఎవరో కడుపు నిండా తిని తింటలేదండి బాబు. సాయంత్రం 7 గంటలకు క్వారంటైన్లో ఉన్నాం సార్. మేము ఒక కంప్లైంట్ ఒక జబ్బుతో ఇక్కడికి వచ్చినట్టు మాకు ట్రీట్ చేయట్లేదు సార్. ఇక్కడ పరిస్థితి ఏంటంటే మెనూ ఒకటి ఇచ్చారు మాకు వచ్చి ఒకటి మేము తినే ఒకటి. పరిస్థితి ఏంటంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళు చాలా ముసలోళ్ళ దాకా చాలా మంది ఉన్నారు ఇక్కడ. కాకపోతే వైద్యరీత్యా కానీ మాకు తినే విషయంలో కానీ ఏదైనా ఇన్ టైం కన్నా రావట్లేదు సార్. చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడ ఏమో తినేసినవన్నీ పక్కన పడేయటం అక్కడ డ్రైనేజ్ అది పారిశుద్ధ్యం అదే పరిస్థితి దాన్ని క్లీన్ చేయకపోవటం చాలా కొత్త జబ్బులు వచ్చేలాగా ఉన్నాయి సార్. ఇక్కడ ఉండటం వల్ల మేము చాలా బాధపడుతున్నాం. అలాగే మెనూ అన్నది మాకు ఏవేవో రాశారు ఏవేవో మాకు భోజనాలు పంపిస్తున్నారు కానీ ఇన్ టైంకి రావట్లేదు. ముసలి నుంచి చిన్నపిల్లల నుంచి పెద్దలు అంతా ఇబ్బంది పడుతున్నారు.